सो हेलो व्यूअर्स वेलकम टू अचीवर्स अकाडमी सो ई वीडियो लो मुख्यंगा मनम जनवरी फर्स्ट वीक की संबंधिंचिन करंट अफेयर्स नी तेलुसुकोबोतुन्नाम राइट सो लास्ट इयर वरकु मनमु दादापु आगस्ट नुंडी ఈ వీక్లీ కరెంట్ అఫైర్స్ సెషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అండ్ అంటిల్ డిసెంబర్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ దీస్ వీక్లీ కరెంట్ అఫైర్స్ రైట్ సో ఈ వీడియోలో ముఖ్యంగా మనం జనవరి ఫస్ట్ వీక్ 2022కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని డీల్ చేయబోతున్నాం సో ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మనకు రాబోయే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని తరహా ఎగ్జామ్స్లో ఉపయోగపడే విధంగా ఈ వీడియోని రూపొందించడం జరిగింది ఓకే సో మనకు జనవరి ఫస్ట్ వీక్లో జరిగిన ముఖ్యమైన విషయాలను కనుక చూసుకుంటే ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కమిషన్ ద స్టేట్ కమిషన్ అండ్ ద నేషనల్ కమిషన్ సో మనకి కన్జ్యూమర్ కమిషన్ సో ముఖ్యంగా వినియోగదారుల హక్కులు కాపాడడానికి కన్జ్యూమర్ కమిషన్ అనేది ఒకటి ఉంది అని మనందరికీ తెలుసు అవునా సో ఇటీవల ఈ మనకి ఈ కన్జ్యూమర్ కమిషన్లు అనేవి జాతీయ స్థాయిలో ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో మరియు జిల్లా స్థాయిలో ఏర్పరచబడతాయి రైట్ సో ఇప్పుడు నీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చలేదు లేదా ఆ ఎక్స్పైరీ అయిపోయిన ప్రోడక్ట్ని నీకు అమ్మారు లేదా ఇతర ఏ కారణాల ద్వారానైనా నువ్వు కన్జ్యూమర్ ఫోరంలో లేదా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ దగ్గర కంప్లైంట్ చేయొచ్చు అవునా సో ఇప్పుడు ఏం చేశారు అంటే ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీస్ యొక్క పరిధిని పెంచడం జరిగిందన్నమాట సో ఏ విధంగా పెంచారో ఒకసారి చూద్దాము సో ద సెంటర్ హ్యాస్ నోటిఫైడ్ రూల్స్ ఫర్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ రూల్స్ 2021 సో ఏం చేశారు ఇక్కడ అంటే ద రివైజ్డ్ పెక్యూనియరీ jurisdiction for entertaining consumer complaints shall be up to 50 lakh rupees for district commissions ante 50 lakhala rupayala consumer protection leda 50 lakhala rupaya viluva gala ఎవరైనా కంప్లైంట్స్ ఉంటే కన్జ్యూమర్ కంప్లైంట్స్ ఒకవేళ అవి 50 లక్షల రూపాయల లోపు ఉంటే డిస్ట్రిక్ట్ కమిషన్లు ఈ కేసులను టేకప్ చేయవచ్చు అన్నమాట రైట్ సో 50 లక్షల లోపు ఆ కంప్లైంట్ యొక్క విలువ కనుక ఉంటే డిస్ట్రిక్ట్ కమిషన్లు ఈ కంప్లైంట్ని స్వీకరించవచ్చు అదేవిధంగా 50 లక్షల నుండి 2 కోట్ల రూపాయలు కనుక ఉంటే 50 లక్షల నుండి 2 కోట్ల రూపాయలు కనుక ఉంటే దట్ వుడ్ బి రెఫర్డ్ టు స్టేట్ కమిషన్ రైట్ స్టేట్ కమిషన్కి ఈ మ్యాటర్ని రెఫర్ చేస్తారు ఇక 2 కోట్ల కన్నా ఎక్కువ ఉంటే అది నేషనల్ కమిషన్ చూసుకుంటుంది అన్నమాట రైట్ సో ఈ విధంగా మనకి ఆ కంప్లైంట్ యొక్క వాల్యూ అదేవిధంగా దాంట్లో చోటు చేసుకున్న ఫ్రాడ్ 50 లక్షలు అయితే డిస్ట్రిక్ట్ కమిషన్ దానికి సంబంధించిన వ్యవహారం అంతా చూసుకుంటుంది 50 లక్షల నుండి 2 కోట్ల రూపాయల వరకు అయితే స్టేట్ కమిషన్ చూసుకుంటుంది ఇక 2 కోట్ల పై మాట ఉంటే నేషనల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ చూసుకుంటుంది అన్నమాట రైట్ సో ఈ విధంగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ దీనికి సవరణలు చేయడం జరిగింది అమెండ్మెంట్స్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ రైట్ ఆ తర్వాత మనకి సాహిత్య అకాడమీ అవార్డ్స్ని ప్రదానం చేశారు అవునా సో ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ని 20 లాంగ్వేజెస్లో పోయిట్స్ కానివ్వండి రైటర్స్ కానివ్వండి ఆథర్స్ కానివ్వండి భారతదేశంలోని 20 లాంగ్వేజెస్లో రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ సాహిత్య అకాడమీ అవార్డ్స్ని ప్రదానం చేయడం జరిగింది రైట్ సో ప్రతి సంవత్సరం అంటే మనకి ఈ సాహిత్య అకాడమీ అవార్డులను 1954లో మొట్టమొదటిసారి 20 భాషల్లో ఈ సాహిత్య అకాడమీ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది అండ్ మొట్టమొదటిసారి ఈ అవార్డుల ప్రదానం అనేది 1955లో జరిగిందన్నమాట రైట్ సో ద ఫస్ట్ అవార్డ్స్ దట్ ఈస్ సాహిత్య అకాడమీ అవార్డ్స్ వేర్ గివెన్ ఫ్రమ్ ద ఇయర్ 1955 సో అప్పటి నుండి కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది అండ్ ఈ దీంట్లో భాగంగా 1 లక్ష రూపాయలు సాహిత్య అకాడమీ అవార్డులో భాగంగా ఎవరైతే ఈ అవార్డుని గెలుచుకుంటారో అతడికి 1 లాక్ రూపీ రివార్డు కూడా అందజేయడం జరుగుతుంది అన్నమాట రైట్ సో మనందరికీ తెలుసు తెలంగాణ నుండి సాహిత్య అకాడమీ అవార్డుని 3 గెలుచుకున్నారని చెప్పేసి అవునా సో ముఖ్యంగా సాహిత్య అకాడమీ అవార్డు ఈసారి తెలంగాణ ప్రాంతం నుండి గెలుచుకున్న వ్యక్తి ఎవరు గోరేటి వెంకర్ణ రైట్ సో గోరేటి వెంకర్ణ గోరేటి వెంకర్ణ ఇతను రాసిన వల్లంకి తాళం సో ఈ వల్లంకి తాళం అనే పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు గోరేటి వెంకన్న గెలుచుకోవడం జరిగింది సో తెలుగులో రచించిన బుక్కి రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ వాళ్ళు కూడా సాహిత్య అకాడమీ అవార్డు గోరేటి వెంకన్నకు ఏ నవలకు లేదా ఏ రచనకు లభించింది అంటే వల్లంకి తాళం అనే రచనకు లభించడం జరిగింది రైట్ సో సాహిత్య అకాడమీ అవార్డులను ఎవరు ప్రదానం చేస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్లోని సంస్థ ప్రదానం చేస్తుంది 1955 నుండి ఈ అవార్డు
మోడల్ ప్రదానం చేయడం జరుగుతుందన్నమాట రైట్ ఆ తర్వాత మనకి జీఎస్టీ రేట్ ఆన్ టెక్స్టైల్ సో మనందరికీ తెలుసు ఈ టెక్స్టైల్స్ పై అంటే ముఖ్యంగా ఈ ఇండస్ట్రీ ఏదైతే ఉందో మన की జౌలి జౌలి ఇండస్ట్రీ ఏదైతే ఉందో దీన్నే మనం తెలుగులో జౌలి మంత్రిత్వ శాఖ అంటామో సో ఈ టెక్స్టైల్స్ విషయాలన్నీ కూడా జౌలి మంత్రిత్వ శాఖ టెక్స్టైల్ మినిస్ట్రీ చూసుకుంటుంది సో ఈ టెక్స్టైల్స్ పై జీఎస్టీ ఎలా ఏ విధంగా ఫిక్స్ చేయాలి అని ఫైనాన్స్ కమిషన్ అదే విధంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ భేటీ అయ్యాయి సో జీఎస్టీ కౌన్సిల్ డిసైడ్స్ టు రిటైన్ స్టేటస్ కో ఆన్ జీఎస్టీ రేట్ ఆన్ టెక్స్టైల్ టు 5% ओके सो मुंदुगा ई टेक्सटाइल्स पै 12% जीएसटी नी विधिंचाली अनि भाविंचिंदी केंद्र प्रभुत्वं कानी अनेक राष्ट्रालु ई 12% जीएसटी नी टेक्सटाइल्स पै 12% जीएसटी नी व्यतिरेकिंचडं जरिगिंदी सो राष्ट्राल नुंडी व्यतिरेकत रावडंतो एदैते मुंदुगा उन्न जीएसटी उंदो टेक्सटाइल्स पै 5% जीएसटी एदैते उंदो दान्ने कंटिन्यू चेयाली अनि डिसाइड चेसुकुंदी सेंट्रल गवर्नमेंट राइट सो सेंट्रल गवर्नमेंट एं चेसिंदी अंटे रीसेंट 12% की टेक्सटाइल्स मीद जीएसटी पेंचाली अनुकुंदी राइट सो दीन तो राष्ट्रालन्नी कूडा अंटे ई टेक्सटाइल हब्स गा उन्न राष्ट्रालु सो एग्जांपल तेलंगाणा कूडा ओक गोप्प टेक्सटाइल हब राइट सो तेलंगाणा कूडा तीव्र व्यतिरेकत तेलिपिंदी टेक्सटाइल्स पै 12% जीएसटी पेंचडानिकी चूसी राइट सो अप्पुडु मल्ली सेंट्रल गवर्नमेंट एं चेसिंदी अंटे 5% एदैते पात रेट उंदो पात टैक्स रेट उंदो 5% उंदो दान्ने मेमु कंटिन्यू चेस्तामु अनि केंद्र प्रभुत्वं प्रकटिंचडं जरिगिंदि अन्नमाट सो प्रस्तुतं जीएसटी पै ప్రస్తుతం టెక్స్టైల్స్ పై జీఎస్టీ ఎంత 5% రైట్ ఆ తర్వాత మనకు ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ సో ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అనేవి ఎప్పుడు వార్తల్లోనే ఉంటాయి అండ్ ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ సంబంధాలకు సంబంధించి ఏ చిన్న పాయింట్ వచ్చినా మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని మర్చిపోవద్దన్నమాట రైట్ సో ఇండియా అండ్ పాకిస్తాన్ ఎక్స్చేంజ్డ్ లిస్ట్ ఆఫ్ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ అండ్ ఫెసిలిటీస్ కవర్డ్ అండర్ ద అగ్రిమెంట్ ఆన్ ద ప్రొహిబిషన్ ఆఫ్ అటాక్ అగైన్స్ట్ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ అండ్ ఫెసిలిటీస్ between india and pakistan so simple ga em ledhu india and pakistan em chesayanta ante tama tama deshallo unna nuclear plant levaithe unnayo vaati yokka vivaralanu parasparam ichipuchukovadam jarigindi right so mukhyanga ee vidhanga villu enduku ichipuchukunnaru ante villa madhya oka oppandam undi aa oppandame enti anante prohibition of attack against nuclear installations and facilities so india mariyu pakistan oka agreement ni oka oppandanni chesukunnayi aa oppandam peru enti prohibition agreement on the prohibition of attack against nuclear installations and facilities so evari deshamlo unna nuclear installations pai evaru daadi cheyoddu suppose india pakistan lo unna nuclear installations meeda daadi cheyadaniki veelledu and pakistan bharat deshamlo unna nuclear installations meeda daadi cheyalsina daadi cheyadaniki veelledu so ee vidhanga rendu deshalu agreement ni chesukunnayi and deentlo bhaganga prati 6 nelalaku okka sari iru deshallo unna ee nuclear installations yokka samacharanni bharat దేశం మరియు పాకిస్తాన్ ఇచ్చిపుచ్చుకుంటాయి అన్నమాట రైట్ సో గుర్తుపెట్టుకోవాలి దిస్ ఇస్ ద 31st కన్సెక్యూటివ్ ఎక్స్చేంజ్ ఆఫ్ సచ్ లిస్ట్స్ బిట్వీన్ టు కంట్రీస్ సో ఇది 31st టైం అంట సో దాదాపు 31 సంవత్సరాల నుండి ఈ విధంగా వీళ్ళు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు క్లియర్ అదే విధంగా మనకి ఈ ప్రొసీజర్ అనేది 1992లో ప్రారంభమైంది అండ్ మనం చెప్పుకున్నాం కదా ప్రతి 6 మంత్స్ కు ఒకసారి ఈ ఇన్ఫర్మేషన్ ని ఇచ్చిపుచ్చుకుంటారు క్లియర్ ఆ తర్వాత ఇండియా హ్యాండెడ్ ఓవర్ లిస్ట్స్ ఆఫ్ 282 పాకిస్తాన్ సివిలియన్ ప్రిజనర్స్ అండ్ 73 ఫిషర్మెన్ ఇన్ ఇండియాస్ కస్టడీ టు పాకిస్తాన్ సో భారతదేశ అదుపులో ఉన్న దాదాపు 282 మంది పాకిస్తాన్ పౌరులు అదే విధంగా 73 మంది జాలరి వాళ్ళు వీళ్ళ లిస్ట్ ని పాకిస్తాన్ కి అందజేయడం జరిగింది భారతదేశం అదే విధంగా పాకిస్తాన్ కూడా తమ దేశం అదుపులో ఉన్న 51 మంది పౌరులు భారత పౌరులు అదే విధంగా 577 మంది భారత జాలర్ల సమాచారాన్ని భారతదేశానికి అందించింది పాకిస్తాన్ రైట్ సో ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి క్లియర్ ఆ తర్వాత విఎస్ పతానియా సో విఎస్ పతానియా ఎందుకు వార్తల్లో నిలిచాడు అంటే
recently he took over as the 24th chief of Indian Coast Guard. Okay, so Indian Coast Guard laku 24va adhipatiga VS Pathania itivala pramana swikaram cheyadam jarigindi anamata. Itivala pramana swikaram cheyadam jarigindi, right? So Indian Coast Guard ante evaru? So mukhyanga Bharat Desha teera prantalu evaithe unnayo vatini rakshinche badhyata, okay, vatini rakshinche badhyata Indian Coast Guard ladi. క్లియర్. సో మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్లు ఉంటారు, నేవీ ఉంటారు. సో నేవీ ఆర్మ్డ్ ఫోర్సెస్లో భాగంగా ఉంటుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్లు అనేవి ఒక స్పెషల్ పారామిలిటరీ ఫోర్స్, ముఖ్యంగా తీర ప్రాంత రక్షణను ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్లు చూసుకుంటారన్నమాట. సో ఇటీవల ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్లకు అధిపతిగా విఎస్ పతానియా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. క్లియర్, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక ఇండియన్ కోస్ట్ గార్డ్ల విషయానికి వస్తే, ఇండియన్ కోస్ట్ గార్డ్లను 1978 లో ఎస్టాబ్లిష్ చేశారు ఒక చట్టం ద్వారా. ఏం చట్టం అది? ఇండియన్ కోస్ట్ గార్డ్ యాక్ట్ 1978 లో ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ చట్టం ద్వారా ఇండియన్ కోస్ట్ గార్డ్లను ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దానికి ఇటీవల అధిపతిగా ప్రమాణం స్వీకారం చేసిన వ్యక్తి విఎస్ పతానియా, రైట్. ఆ తర్వాత మనకి వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం పడే భారత్. పడే భారత్, సో ముందుగా గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్. సో ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేశాడు. ఆ కార్యక్రమం పేరే పడే భారత్. ఓకే, పడే భారత్. సో ఈ పడే భారత్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అంటే, ఇట్ విల్ ఫోకస్ ఆన్ చిల్డ్రన్ స్టడీయింగ్ ఇన్ బాల్వాటిక టు గ్రేడ్ 8. ఓకే, సో పిల్లల్లో చదవడానికి ఉండే ఆసక్తిని పెంపొందించడం కోసం, ఓకే, సో వాళ్లకు రీడింగ్ని ఒక హ్యాబిట్ చేయడం కోసం, ఓకే, ఇన్ ఆర్డర్ టు మేక్ రీడింగ్ ఏ హ్యాబిట్ టు చిల్డ్రన్, దిస్ పడే భారత్ ప్రోగ్రామ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఓకే, పిల్లల్లో చదవడంపై ఆసక్తి పెంపొందించడం కోసం, రైట్. సో ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇది ముఖ్యంగా నర్సరీ నుండి 8వ తరగతి చదువుతున్న పిల్లలపై ఫోకస్ చేస్తారన్నమాట. సో వాళ్ళలో రీడింగ్ అంటే ఒక ప్యాషన్, రీడింగ్ అంటే ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయడం కోసం పడే భారత్ అనే క్యాంపెయిన్ని లాంచ్ చేశారు. సో 100 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమంలో ఎవరిని టార్గెట్ చేశారు అంటే, నర్సరీ నుండి 8వ తరగతి చదువుతున్న పిల్లలకు ఈ పడే భారత్ కార్యక్రమాన్ని టార్గెట్ చేయడం జరిగిందన్నమాట, రైట్. సో ద 100 డేస్ రీడింగ్ క్యాంపెయిన్ విల్ ఫోకస్ ఆన్ ఇండియన్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ మదర్ టంగ్, లోకల్ ఆర్ రీజనల్ లాంగ్వేజెస్. ఓకే, సో ముఖ్యంగా భారతదేశ భాషలు ఏవైతే ఉన్నాయో వాటిపై, వాటిని చదవడానికి వీళ్లకు ఆసక్తి పెంపొందించే కార్యక్రమం ఈ పడే భారత్, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ. సో ఈ మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎక్కడ? ఉత్తరప్రదేశ్లోని మీరట్లో. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మేజర్ ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది, రైట్. సో మనందరికీ తెలిసిందే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్పోర్ట్స్ డేని, మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే రోజుని నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకోవాలి అని కూడా డిసైడ్ చేశారు, అంతే కదా. సో నౌ మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే ఏదైతే ఉందో దాన్ని మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటాము. అండ్ మేజర్ ధ్యాన్ చంద్ విషయానికి వస్తే, హాకీలో 3 బంగారు పతకాలు భారతదేశానికి సాధించి పెట్టిన, 3 బంగారు పతకాలు ఒలింపిక్ క్రీడల్లో, హాకీ పోటీల్లో 3 బంగారు పతకాలు భారతదేశానికి సాధించి పెట్టిన వారు ఎవరు అని అంటే, మేజర్ ధ్యాన్ చంద్. మేజర్ ధ్యాన్ చంద్, రైట్. సో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు జరుపుకుంటామో, అదేవిధంగా మేజర్ ధ్యాన్ చంద్ యొక్క బర్త్డే ఎప్పుడు అని, రైట్. ఆ తర్వాత మనకి వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన విషయం, అరుణాచల్ ప్రదేశ్ వార్తల్లో నిలిచింది. ఎందుకు అంటే, అరుణాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు, అరుణాచల్ ప్రదేశ్ని చైనా సౌత్ టిబెట్గా భావిస్తుంది. ఓకే, సో సౌత్ టిబెట్గా అంటే ఇది కూడా చైనాలో ఒక భూభాగమే, అరుణాచల్ ప్రదేశ్ కూడా చైనాలో ఒక భూభాగమే అని చెప్తూ చైనా ఎప్పటి నుండో వరుసగా క్లెయిమ్స్ చేస్తూ ఉంది. అండ్ దీన్ని సౌత్ టిబెట్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. సో మనకి చూసుకుంటే చైనాస్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ అఫైర్స్ అనౌన్స్డ్ ఆన్ December 29 దట్ ఇట్ హ్యాడ్ స్టాండర్డైజ్ ద నేమ్స్ ఆఫ్ 15 ప్లేసెస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సో అరుణాచల్ ప్రదేశ్లోని దాదాపు 15 ప్రాంతాల పేర్లను మేము అధికారికంగా గుర్తించాము అని చైనా ప్రకటించారు.
ప్రకటించిందన్నమాట. ఓకే, సో చైనా ఏం చెప్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లోని దాదాపు 90,000 చదరపు కిలోమీటర్లు 90,000 స్క్వేర్ కిలోమీటర్స్ చైనా భూభాగం అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇక అరుణాచల్ ప్రదేశ్ ఏరియాని చైనా ఏ పేరుతో సంబోధిస్తుంది అంటే జాంగ్నాన్ అనే పేరుతో పిలుస్తుంది. జాంగ్నాన్ అనే పేరుతో. సో చైనీస్ భాషలో దీన్ని మనం సౌత్ టిబెట్ అని అంటామన్నమాట. ఓకే, సో చైనా అరుణాచల్ ప్రదేశ్లోని దాదాపు 15 ప్రాంతాలకు తమ భాషలో ఉన్న పేర్లను ఆమోదించడం జరిగింది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లోని దాదాపు 90,000 చదరపు కిలోమీటర్లని తమ భూభాగంగా చెప్పుకుంటుంది. అండ్ అరుణాచల్ ప్రదేశ్ని చైనా సౌత్ టిబెట్గా పిలుస్తుంది. ఇక వాళ్ళ లోకల్ భాషలో దీన్నే జాంగ్నాన్ అని పిలవడం జరుగుతుందన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం దీనిపై ఎలాంటి స్పందించలేదు. సో చైనా ఎప్పుడు ఇది చేసేదే కాబట్టి దీనిపై స్పందించాల్సిన అవసరం లేదని భారతదేశం ఈ విషయాలను కొట్టివేసింది. అదేవిధంగా హోమ్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా అని కూడా ప్రకటించడం జరిగింది. దీనిపై ఎవరి ఆధిపత్యం లేదు, ఇది భారతదేశంలో ఒక అంతర్భాగం అని కూడా ప్రకటించారు. క్లియర్. ఆ తర్వాత లిగ్నైట్ మైనింగ్ విషయానికి వద్దాం. రైట్, సో రాజస్థాన్లో ఇటీవల ఈ లిగ్నైట్ మైనింగ్కి సంబంధించి చాలా చర్చ జరుగుతుంది. అండ్ రాజస్థాన్లో కూడా ఈ లిగ్నైట్ నిల్వలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి మొట్టమొదటిసారి తమిళనాడు అవతల. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ లిగ్నైట్, సో లిగ్నైట్ అంటే ఏంటి ముందు అది మనకు తెలిసి ఉండాలి. లిగ్నైట్ అంటే ఇది ఒక రకమైన బొగ్గు అన్నమాట. ఓకే, ఇట్ ఈజ్ అ టైప్ ఆఫ్ కోల్. సో మనకి కోల్లో 4 రకాలు ఉంటాయి, అవునా? సో అన్నిటికన్నా స్వచ్ఛమైన కోల్ని ఏమంటాం మనం, ఆంత్రసైట్ అని అంటాం. రైట్, సో సెకండ్ గ్రేడ్ కోల్ని బిటుమినస్ కోల్ అని అంటాం. థర్డ్ గ్రేడ్ కోల్ని మనం ఏమంటాము, లిగ్నైట్ అని అంటాం. ఓకే, లిగ్నైట్ని మనం థర్డ్ గ్రేడ్ కోల్ అని అంటాము. అదేవిధంగా దీన్ని బ్రౌన్ కోల్ అని కూడా అనడం జరుగుతుంది. బ్రౌన్ కోల్ అని అనడం కూడా జరుగుతుంది. రైట్, సో ఇక లిగ్నైట్ విషయానికి వస్తే ఈ లిగ్నైట్ మైనింగ్ అనేది ఇప్పటి వరకు తమిళనాడు ప్రాంతానికి మాత్రమే, తమిళనాడు ప్రాంతం మాత్రమే ఈ లిగ్నైట్ తరహా బొగ్గుని ఉత్పత్తి చేసేది. రైట్, సో భారతదేశంలో 95% ఆఫ్ లిగ్నైట్ రిసోర్సెస్ ఆర్ ఫౌండ్ ఇన్ తమిళనాడు. క్లియర్. సో ముఖ్యంగా తమిళనాడులోని నెయ్యేలి అనే ప్రదేశం, ఓకే, తమిళనాడులోని నెయ్యేలి అనే ప్రదేశం ఈ లిగ్నైట్ బొగ్గు నిల్వలకు చాలా ప్రసిద్ధి చెందింది. నెయ్యేలి, సో నెయ్యేలి అనే ప్రదేశం. క్లియర్. సో ఈ నెయ్యేలి ప్రదేశంలో లిగ్నైట్ మైనింగ్ చేసేవారు. అండ్ రీసెంట్గా కొత్త సంవత్సరం నుండి రాజస్థాన్లో కూడా ఈ లిగ్నైట్ తరహా బొగ్గుని ఉత్పత్తి చేయాలి అని రాజస్థాన్ గవర్నమెంట్ భావిస్తుంది. సో ముఖ్యంగా రాజస్థాన్లోని బికనర్ డిస్టిక్లో ఉన్న గుదా అనే ప్రాంతంలో, రాజస్థాన్లోని బికనర్ డిస్టిక్లో ఉన్న గుదా అనే ప్రాంతంలో లిగ్నైట్ నిల్వలను గుర్తించారు. అండ్ ఈ లిగ్నైట్ నిల్వలను కొత్త సంవత్సరం నుండి మైన్ చేస్తాము అని రాజస్థాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించింది అన్నమాట. రైట్, సో లిగ్నైట్ని థర్డ్ గ్రేడ్ కోల్ అని అంటాము, దీన్నే బ్రౌన్ కోల్ అని కూడా అంటాము. సో ఇందులో మనకు 60 నుండి 50 శాతం కార్బన్ పర్సంటేజ్ ఉంటుందన్నమాట. అదే ఆంత్రసైట్ విషయానికి వస్తే 80-90% కార్బన్ పర్సంటేజ్ ఉంటుంది. అందుకే దాన్ని మనం ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కోల్ అని అంటామన్నమాట. రైట్, ఆ తర్వాత మనకు స్మాల్ వాల్యూ డిజిటల్ పేమెంట్స్ ఇన్ ఆఫ్లైన్ మోడ్. రైట్, సో మనందరికీ తెలుసు ఇప్పుడు ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా పాపులర్ అయిపోయాయి, అవునా? సో ఎన్పిసిఐ ప్రవేశపెట్టిన యూపీఐ పద్ధతి ద్వారా మనం అనేక రకాల పేమెంట్స్ యాప్ నుండి మనం పేమెంట్స్ చేస్తూ ఉన్నాం, అవునా? సో ఇప్పటి వరకు మనకు పేమెంట్ చేయాలి అంటే మనము మన యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాతే పేమెంట్ జరిగేది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఒక కొత్త టెక్నాలజీని తీసుకొని రాబోతుంది. ఆ టెక్నాలజీ ఏంటి అంటే ఇంటర్నెట్ సహాయం లేకపోయినా కూడా మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసే వీలుంటుందన్నమాట. ఓకే, ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసే వీలుని లేదా కొత్త పద్ధతిని ఆర్బీఐ ప్రవేశపెట్టబోతుంది. రైట్, సో ఒకసారి కనుక చూసుకుంటే
కానీ దీనికి ఒక లిమిట్ అనేది పెట్టారు ఏమని పెట్టారు అంటే దేర్ ఇస్ ఎ లిమిట్ ఆఫ్ రూపీస్ 200 పర్ ట్రాన్సాక్షన్ అంటే ఒక ట్రాన్సాక్షన్ లో నువ్వు 200 మాత్రమే ఇంటర్నెట్ సహాయం లేకుండా పంపగలుగుతావు సో ఓవరాల్ గా 2000 రూపాయల వరకు 2000 రూపాయల వరకు నువ్వు ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా కూడా ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా కూడా మనీని ఇతర అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నమాట సో మనకి ఇంతకు ముందు అంటే ఇంటర్నెట్ అనేది ఇంతగా పెనిట్రేట్ అవ్వక ముందు మనకి బ్లూటూత్ ద్వారా అదే విధంగా ఇన్ఫ్రారెడ్ ద్వారా మనం ఫైల్స్ షేర్ చేసుకునే వాళ్ళం సో అలాంటి ఒక రకమైన టెక్నాలజీని పేమెంట్స్ బ్యాంకుల్లో అదే విధంగా ఈ డిజిటల్ పేమెంట్స్ లో బ్యాంక్ డిజిటల్ పేమెంట్స్ లో భాగంగా ఇంట్రడ్యూస్ చేయనున్నారు అన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో ఆఫ్లైన్ మోడ్ లో కూడా డిజిటల్ పేమెంట్స్ ని ప్రమోట్ చేయడం కోసం ఈ విధానాన్ని ఆర్బిఐ ప్రవేశపెట్టబోతుంది ఓకే సో ఒక ట్రాన్సాక్షన్ చేయాలి అంటే మినిమం అంటే మాక్సిమం 200 రూపాయల వరకు ఒక ట్రాన్సాక్షన్ చేయొచ్చు ఆ విధంగా ఒక రోజులో 2000 రూపాయల ట్రాన్సాక్షన్స్ ని మనం ఆఫ్లైన్ మోడ్ లో చేసే వీలు కల్పిస్తుంది ఒకసారి ఈ టెక్నాలజీ గనుక అందుబాటులోకి వస్తే క్లియర్ ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ కల్పనా చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కల్పనా చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సో మనందరికీ తెలిసిందే చండీగఢ్ యూనివర్సిటీలో జనవరి 3వ తారీఖున రక్షణ మంత్రిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ ఈ కల్పనా చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీని శంకుస్థాపన చేయడం జరిగిందన్నమాట ఓకే శంకుస్థాపన చేయడం జరిగింది అండ్ ఇది ముఖ్యంగా స్పేస్ రీసెర్చ్కి సంబంధించి ఒక ప్రీమియర్ ఆర్గనైజేషన్గా దీన్ని రూపొందించారన్నమాట క్లియర్ సో ద చండీగఢ్ యూనివర్సిటీ హ్యాస్ జాయిన్ ద లిస్ట్ ఆఫ్ 13 ఇన్స్టిట్యూట్స్ లైక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ అండ్ బికేమ్ ద ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ నార్త్ ఇండియా టు డెవలప్ ఇట్స్ ఓన్ సెటిలైట్ రైట్ సో గుర్తుపెట్టుకోవాలి నార్త్ ఇండియాలో ఏ యూనివర్సిటీ తమ మొట్టమొదటి శాటిలైట్ని రూపొందించుకుంది అంటే చండీగఢ్ యూనివర్సిటీ రూపొందించుకుంది రైట్ ఇదొక పాయింట్ ఆ తర్వాత కల్పనా చావ్లా స్పేస్ రీసెర్చ్ సెంటర్ని ఎక్కడ ఏర్పాటు చేశారు చండీగఢ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగానే విత్ ద లాంచ్ ఆఫ్ సియుసాట్ సో ఈ సియుసాట్ చండీగఢ్ యూనివర్సిటీ శాటిలైట్ అని చెప్పొచ్చు మనం సో ఈ చండీగఢ్ యూనివర్సిటీ శాటిలైట్ని కక్షలో ప్రవేశపెట్టడం ద్వారా పంజాబ్ విల్ బికమ్ ద ఫస్ట్ బార్డర్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ఇట్స్ ఓన్ శాటిలైట్ ఇన్ స్పేస్ సో భారతదేశంలోని ఏ సరిహద్దు రాష్ట్రం ఇటీవల తమ శాటిలైట్ని ప్రవేశపెట్టింది అంటే పంజాబ్ ఆన్సర్ అవుతుంది ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి క్లియర్ సో కల్పనా చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఎక్కడ ప్రారంభించారు చండీగఢ్ యూనివర్సిటీలో ప్రారంభించారు అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఏ యూనివర్సిటీ తమ సొంత శాటిలైట్ని రూపొందించుకుంది చండీగఢ్ యూనివర్సిటీ అదేవిధంగా ఏ రాష్ట్రం ఏ సరిహద్దు రాష్ట్రం తమ మొట్టమొదటి శాటిలైట్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది అంటే పంజాబ్ రాష్ట్రం అవుతుందన్నమాట క్లియర్ ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఈస్ ప్యాంగాంగ్ సో సో మనందరికీ తెలిసిందే జూన్ మంత్లో చైనాకి మరియు భారతదేశ ఆర్మీకి మధ్యలో ఒక స్టాండ్ ఆఫ్ జరిగింది అందులోనే కల్నల్ సంతోష్ బాబు గారు మరణించడం జరిగింది సో ఈ స్టాండ్ ఆఫ్ అనేది మనకు లడాక్లోని ఈ ప్యాంగాంగ్సో లేక్ వద్ద జరిగింది సో ప్యాంగాంగ్సో లేక్ ఎందుకు వార్తల్లో నిలిచిందో చూద్దాం చైనా ఈజ్ కన్స్ట్రక్టింగ్ ఏ బ్రిడ్జ్ ఇన్ ద ఈస్టర్న్ లడాక్ కనెక్టింగ్ ద నార్త్ అండ్ సౌత్ బ్యాంక్స్ ఆఫ్ ప్యాంగాంగ్సో లేక్ ఓకే సో ఈ ప్యాంగాంగ్సో లేక్ యొక్క నార్త్ మరియు సౌత్ బార్డర్లు ఉత్తర మరియు దక్షిణ బార్డర్లను కనెక్ట్ చేసే విధంగా చైనా వారు ఒక బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారంట రైట్ విచ్ విల్ సిగ్నిఫికెంట్లీ బ్రింగ్ డౌన్ ద టైమ్ ఫర్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ టు మూవ్ ట్రూప్స్ అండ్ ఎక్విప్మెంట్ బిట్వీన్ ద టూ సెక్టార్స్ రైట్ సో చైనాతో మనం పంచుకునే సరిహద్దుని ఏమంటాము లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని అంటాం చైనాతో మనం పంచుకునే సరిహద్దు ఏంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ రైట్ సో ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో భాగంగానే మనకు ప్యాంగాంగ్సో లేక్ కూడా ఉంటుంది సో ప్యాంగాంగ్సో లేక్ విషయానికి వస్తే మనకు ఈ ఉత్తర మరియు దక్షిణ బార్డర్లను కనెక్ట్ చేసే విధంగా ఒక వంతెనను చైనా నిర్మిస్తుంది అన్నమాట రైట్ సో ఇప్పుడు
చైనీస్ ఆర్మీ. సో ఇటువైపు ఇండియా ఉంది అండ్ ఇటువైపు చైనా ఉంది, రైట్. సో ఇప్పుడు చైనీస్ ఆర్మీ వెంటనే ఈ నార్దర్న్ బార్డర్ దగ్గరికి రావాలి అంటే ఈ లేక్ని దాటుకొని ఈ విధంగా రావాలి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, పాంగాంగ్ సో లేక్ పై ఒక బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ వితౌట్ ఇండియాస్ పర్మిషన్, ఇండియా యొక్క పర్మిషన్ లేకుండా. అదే విధంగా ఇండియా నుండి ఎలాంటి అనుమతి పొందకుండా వీళ్ళు తమ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో లెక్కల ప్రకారం పాంగాంగ్ సో లేక్లో సగం భారతదేశం ఆక్రమణలో ఉంది, సగం చైనా ఆక్రమణలో ఉంది. కానీ చైనా వాళ్ళు ఏమంటున్నారు అంటే పాంగాంగ్ సో లేక్ చైనా భూభాగంలో ఉంది, దీనిపై పూర్తి అధికారం మాకే ఉంది, అందుకే మేము బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అని చెప్తుందన్నమాట, రైట్. ఆ తర్వాత నై తాలీం. సో నై తాలీం పేరుతో ఇటీవల వెంకయ్య నాయుడు గారు తన ప్రసంగంలో ఈ నై తాలీం అనే పదాన్ని ఉపయోగించాడు, రైట్. సో ఇలాంటి పదాలు కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతాయి, రైట్. సో నై తాలీం అంటే ఏంటి, ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారు హీ వాజ్ అడ్రెసింగ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ హిందూ యూనివర్సిటీ ఎట్ వార్ధా. సో వార్ధా అనే ప్రదేశం మహారాష్ట్రలో ఉంది. సో వార్ధా మహారాష్ట్రలోని వార్ధాలో ఉన్న మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ హిందీ యూనివర్సిటీ, సో దీని యొక్క స్నాతకోత్సవం అదేవిధంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో వెంకయ్య నాయుడు గారు పాల్గొనడం జరిగింది. వెంకయ్య నాయుడు గారు పాల్గొనడం జరిగింది అండ్ దాంట్లో భాగంగా గాంధీజీ ఇదే వార్ధా అనే ప్రదేశంలో 1937లో ప్రవేశపెట్టిన నై తాలీం అనే విద్యా పద్ధతి గురించి కూడా మెన్షన్ చేశాడన్నమాట. సో నై తాలీం అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి, సింపుల్గా చదువుతో పాటు ఆ పిల్లలకు ఏదైనా ఒక స్కిల్ ట్రైనింగ్, ఏదైనా ఒక నైపుణ్య విద్యను కూడా నేర్పించాలి. సో అతనికి చదువు ద్వారా ఎలాంటి ఉపాధి అవకాశాలు దొరకకపోతే అట్లీస్ట్ తనకున్న నైపుణ్యాల ద్వారా అయినా తనని తాను పోషించుకోగలుగుతాడు. సో ఇలాంటి పద్ధతినే మనం నై తాలీం అని అంటాం. సో మొట్టమొదటిసారి చదువుతో పాటు పని, చదువుతో పాటు పని లేదా చదువుతో పాటు నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎవరు, గాంధీజీ రూపొందించారు అండ్ దాన్నే నై తాలీం అని అంటాం. ఏమంటాము, నై తాలీం, రైట్. సో 1937లో ఈ నై తాలీం అనే పద్ధతిని వార్ధా అనే ప్రదేశంలో ప్రవేశపెట్టాడు కాబట్టి వెంకయ్య నాయుడు గారు అక్కడ ఉన్న యూనివర్సిటీ సెలబ్రేషన్స్లో పాల్గొన్నాడు కాబట్టి ఈ నై తాలీం అనే పదం గురించి తెలియడం జరిగిందన్నమాట, రైట్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, నై తాలీంలో భాగంగా అంటే మాతృభాషలో విద్యను బోధిస్తూ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందిస్తూ అదేవిధంగా స్కిల్ ట్రైనింగ్ కూడా విద్యార్థులకు అందించాలి. స్కిల్ ట్రైనింగ్ అంటే నైపుణ్య శిక్షణ. సో నైపుణ్యాల శిక్షణను కూడా విద్యార్థులకు అందిస్తే వాళ్ళు చదువు ద్వారా ఎలాంటి ఉపాధి అవకాశాలు పొందకపోయినా తమని తాము పోషించుకోవడానికి వాళ్ళకంటూ ఒక నైపుణ్యం ఉంటుంది కాబట్టి ఆ నైపుణ్యం ద్వారా అయినా వాళ్ళు తమని తాము పోషించుకునే శక్తి వస్తుంది వాళ్ళకి. సో ఇలాంటి విద్యా పద్ధతిని నై తాలీం అంటాము. సో దీన్ని ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఎస్పెషల్గా గాంధీకి సంబంధించి ఏదైనా ఒక ప్రశ్న కంపల్సరీ ఏదైనా ఒక ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి, క్లియర్. ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం సింధుతాయి సప్కాల్. సో ఈవిడ విషయానికి వస్తే ఈవిడను ఆర్ఫల్ చిల్డ్రన్స్ మదర్ అంటే అనాథల తల్లిగా ఈవిడని పేర్కొంటారన్నమాట, రైట్. సో అనాథల తల్లిగా ఈవిడని పేర్కొంటారు ఎవరిని, సింధుతాయి తప్కాల్, రైట్. సో ఈ సింధుతాయి సప్కాల్ ఎవరైతే ఉన్నారో ఈవిడకు లాస్ట్ ఇయరే అంటే 2021లో పద్మశ్రీ ఇవ్వడం జరిగింది అండ్ దాదాపు 1050 మంది అనాథలను ఈవిడ చేరదీయడం జరిగింది. 1050 మంది అనాథలను ఈవిడ చేరదీయడం జరిగింది అండ్ దాంట్లో అనేక మంది అనాథలకు ఈవిడ వివాహాలు కూడా జరిపించింది అన్నమాట. అందుకే ఈవిడను అనాథలకు తల్లిగా పేర్కొంటారు. సో ఈవిడ చేసిన ఈ సామాజిక కృషి, సోషల్ వర్క్ని గుర్తించి 2021లో కేంద్ర ప్రభుత్వం ఈవిడకు పద్మశ్రీ అవార్డును కూడా ప్రకటించారు, క్లియర్. సో సింధుతాయి సప్కాల్, సో ఈవిడ మనకి సోషల్ వర్కర్, ఒక రినౌడ్ సామాజిక కార్యకర్తగా మనందరికీ చాలా పరిచయమైన వ్యక్తి, రైట్. ఆ తర్వాత మనకి వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన విషయం ఒమీష్యూర్. సో ఒమీష్యూర్ విషయానికి ఇస్తే ఇది కోవిడ్ 19 వైరస్ని డిటెక్ట్ చేసే ఒక కిట్ అన్నమాట, రైట్. సో ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ హ్యాస్ అప్రూవ్డ్ ఎ టెస్టింగ్ కిట్ ఫర్ డిటెక్టింగ్ ద ఒమిక్రాన్ వేరియంట్
ओके सो ई ओमिक्रॉन वेरिएंट एदैते उंदो दानी डिटेक्ट चेयडम कोसम ओमिश्योर अने टेस्टिंग किट की ICMR इंडियन काउंसिल फॉर मेडिकल रिसर्च आमोदम तेलपडम जरिगिंदन्नमाट right the kit will be used to confirm omicron in patients with S gene target failure so simple ga omicron so ataniki symptoms ganipichayi ankonde adi omicron variant dwara vachinda ledha delta variant dwara vachinda ledha ani telusukodaniki ee omisure testing kit anedi pan chestundannamata okay so the kit currently in use to detect omicron in india has been developed by the us based scientific instrumentation company thermo fisher రైట్ సో యుఎస్ఏకి చెందిన థర్మో ఫిషర్ అనే కంపెనీ ఈ ఒమిష్యూర్ అనే ఒమిక్రాన్ వైరస్ని డిటెక్ట్ చేసే టెస్టింగ్ కిట్ని రూపొందించింది అండ్ ఇటీవల ఐసీఎంఆర్ దీనికి ఆమోదం తెలపడం జరిగింది సో వార్తల్లో ఉన్న నెక్స్ట్ ముఖ్యమైన అంశం సో మనకి కోవిడ్ 19కి సంబంధించి అనేక వేరియంట్లు వస్తూనే ఉన్నాయి అవునా సో డెల్టా అని ఒమిక్రాన్ అని ఇప్పుడు అదేవిధంగా ఇంకో కొత్త వేరియంట్ మనకు ముఖ్యంగా ఫ్రాన్స్ దేశంలో ఇంకో కొత్త వేరియంట్ని గుర్తించడం జరిగింది సో ఇప్పుడున్న ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే ఉందో దీన్ని మొట్టమొదటిసారి ఎక్కడ గుర్తించారు సౌత్ ఆఫ్రికా మరియు బోట్స్వానా అనే దేశంలో బోట్స్వానా అనే రెండు దేశాల్లో ఈ ఒమిక్రాన్ అనే వేరియంట్ని గుర్తించడం జరిగింది ఈ ఒమిక్రాన్ తర్వాత కోవిడ్ 19 వైరస్కి సంబంధించి ఇంకో నూతన వేరియంట్ని దాన్ని IHU అని అంటున్నారు ఓకే సో దీన్ని ఫ్రాన్స్లో గుర్తించడం జరిగింది అండ్ దీని యొక్క టెక్నికల్ నేమ్ ఏదైతే ఉందో B.1.640 ఈ రకమైన కోవిడ్ 19 వేరియంట్ని ఇటీవల ఫ్రాన్స్లో గుర్తించారన్నమాట ఓకే ఫ్రాన్స్లో గుర్తించారు ఎక్కువ మనకి ఇతర దేశాల్లో కూడా ఈ వేరియంట్ ని గుర్తించినా ఎక్కువ కేసులు మాత్రం ఫ్రాన్స్ లో నమోదవుతున్నాయి అండ్ ఫ్రాన్స్ లో కేసులు పెరగడానికి కారణం కూడా ఈ IHU వేరియంట్ అయ్యుండొచ్చు అని మెడికల్ వర్గాలు చెప్తున్నాయి అన్నమాట రైట్ సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు బట్ మనకి ఒక విధంగా ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయాలి అని అనుకొని ఆ వేరియంట్ల పేర్లన్నీ ఇచ్చేసి వీటిలో కోవిడ్ 19 వైరస్ వేరియంట్ కానిది ఏది కోవిడ్ 19 వేరియంట్ కానిది ఏది అంటే ఆల్ఫా గామా అదేవిధంగా ఒమిక్రాన్ ఓకే ఒమిక్రాన్ IHU ఇందులో కోవిడ్ 19 వైరస్ యొక్క వేరియంట్ కానిది ఏది అని అడుగుతారు సో మనము కానిది ఏదో మ్యాచ్ లేదా గుర్తుపట్టాలి రైట్ సో ఈ విధంగా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి తెలుసుకోవాలి మనం ఓకే ఆ తర్వాత నీట్ 3.0 సో ఈ నీట్ 3.0 అనేది ముఖ్యంగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ అదేవిధంగా ఎడ్యుకేషన్ని టెక్నాలజీతో అనుసంధానం చేసే ఒక ప్రోగ్రామ్ అన్నమాట ఓకే సో గుర్తుపెట్టుకోండి ఇట్ ఈస్ అ సింగిల్ ప్లాట్ఫామ్ టు ప్రొవైడ్ బెస్ట్ డెవలప్డ్ ఎడ్ టెక్ సొల్యూషన్స్ అండ్ కోర్సెస్ టు స్టూడెంట్స్ ఆఫ్ ద కంట్రీ సో భారతదేశంలో ఉన్న విద్యార్థులకు ఎడ్యుకేషన్లోతో పాటు ఆ ఎడ్యుకేషన్ని టెక్నాలజికల్గా ఏ విధంగా అందించాలి ఎడ్యుకేషన్ని మెరుగ్గా విద్యార్థులకు అందించడం కోసం ఎలాంటి టెక్నాలజీని వాడాలి అనే ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమమే నీట్ అనే కార్యక్రమం సో ఈ నీట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి నేషనల్ ఎడ్యుకేషనల్ అలయన్స్ ఫర్ టెక్నాలజీ దీంట్లో భాగంగా మనకు టెక్నాలజీని విద్యను మెరుగ్గా విద్యార్థులకు అందించడం కోసం టెక్నాలజీ ఏ విధంగా సహాయపడుతుంది అండ్ ఈ టెక్నాలజీ ద్వారా విద్యార్థుల్లో ఏ విధంగా విద్యపై ఆసక్తి కలిగించాలి అండ్ టెక్నాలజీని విద్యను అందించడంలో ఏ విధంగా బెటర్గా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో ప్రారంభించిన కార్యక్రమమే ఈ నీట్ కార్యక్రమం సో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది అండ్ ఈ సంవత్సరం కూడా 3.0 అంటే గత 2 సంవత్సరాల్లో నీట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు అండ్ ఈ సంవత్సరంలో ఈ నీట్ కార్యక్రమానికి సంబంధించిన 3వ ఫేజ్ని ప్రారంభించారన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇటీవల వార్తల్లో నిలిచిన నీట్ కార్యక్రమం దేనికి సంబంధించింది ఏ రంగానికి సంబంధించింది అంటే మనకు ఆప్షన్స్ పరిశ్రమల రంగం వాణిజ్య రంగం డిఫెన్స్ రంగం ఎడ్యుకేషన్ విద్యారంగం అంటే విద్యారంగానికి సంబంధించింది రైట్ సో మనకు ఇదంతా అబ్రివేషన్ ఇవ్వడు కేవలం నీట్ అనే కార్యక్రమం దేనికి సంబంధించింది అని ఇస్తాడు రైట్ ఒకవేళ అబ్రివేషన్ కనుక ఇచ్చేస్తే విద్యారంగానికి సంబంధించింది అని మనం ఈజీగా చెప్పేయచ్చు అవునా ఆ తర్వాత పిఎం సెక్యూరిటీ సో మనందరికీ తెలుసు పంజాబ్లో ఎలక్షన్స్ ఉన్నాయి అదేవిధంగా పంజాబ్లో
అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంజాబ్ రాష్ట్రానికి వెళ్ళడం జరిగింది. సో పంజాబ్ రాష్ట్రంలోని ఫెరోజ్పూర్ అనే ప్రదేశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు 5000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంజాబ్ రాష్ట్రంలోని ఫెరోజ్పూర్ ని సందర్శించాలనుకున్నాడు. సో అక్కడ వాతావరణం బాగలేకపోయేసరికి రోడ్డు మార్గమే సరైంది అని చెప్తే రోడ్డు మార్గం ద్వారా పంజాబ్ बठिंडा अने प्रांतम नुंडी फेरोजपूर की बैलदेरा अवना. सो ई फेरोजपूर प्रांतम एदैते उंदो पाकिस्तान की जस्ट 15 किलोमीटर्ल दूरम लोने उंटुंदी अवना. सो इदी ओका बॉर्डर एरिया सरिहद्द प्रांतम अन्नमाट. सो अलांटी प्रांतमलो प्रधानमंत्री नरेंद्र मोडी गारु पर्यटिस्तुन्नारु अंड इक्कड प्रधानमंत्री सेक्यूरिटी की संबंधी एलांटी జాగృతలు తీసుకోలేదు అండ్ ప్రధానమంత్రి ప్రయాణించే మార్గంలో రైతులు నిరసన తెలియజేస్తున్నారని చెప్పగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కాన్వాయ్ అనేది దాదాపు 15 నిమిషాల పాటు రోడ్డు మీదనే ఆగిపోవాల్సిన పరిస్థితి. రైట్. సో పంజాబ్ లోని సరిహద్దు ప్రాంతంలో ఉన్న రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిసి ఆ రైతులను అదే విధంగా ఆ నిరసన కారులను తొలగించకుండా పంజాబ్ ప్రభుత్వం ఆ విధంగానే ఉండిపోయింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 15 నిమిషాల పాటు ఒక బ్రిడ్జ్ పై ఫ్లైఓవర్ పై రోడ్డు మార్గం పైనే ఆగిపోవాల్సి వచ్చింది. సో భారతదేశ చరిత్రలో ఈ విధంగా అంటే ఒక ప్రాంతానికి పర్యటనకెళ్తూ రోడ్డు మీద దాదాపు 15 నిమిషాల పాటు రోడ్డు మీద ప్రధానమంత్రి స్ట్రక్ అయిపోయి ఉండడం అనేది భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి. రైట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సో ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పంజాబ్ గవర్నమెంట్ ని ఆదేశించడం జరిగిందన్నమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సెక్యూరిటీలో ప్రధానమంత్రి భద్రతలో ఇంత జాప్యం ఎందుకు జరిగింది, ఇంత నెగ్లిజెన్స్ ఎందుకు ఉంది అని చెప్పేసి పంజాబ్ గవర్నమెంట్ ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక రిపోర్ట్ ఇవ్వాలి అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించడం జరిగింది. సో మనందరికీ తెలుసు పంజాబ్ కి ఇటీవలే మొట్టమొదటి దళిత్ సీఎం అవునా. సో పంజాబ్ కి ఇటీవలే మొట్టమొదటి దళిత్ కమ్యూనిటీకి చెందిన సిక్కు వ్యక్తి సీఎం అయ్యాడు అవునా. ఏం పేరు అతని పేరు? చరణ్జీత్ సింగ్ చన్నీ. సో ఇతన్ని పంజాబ్ రాష్ట్రం యొక్క మొట్టమొదటి దళిత్ సిక్ చీఫ్ మినిస్టర్ అని కూడా చెప్తాం. సో వార్తల్లో నిలిచాడు కాబట్టి ఈ విషయాన్ని కూడా తెలుసుకోవాలి. క్లియర్. ఆ తర్వాత జగన్నాథ్ టెంపుల్ యాక్ట్. సో మనందరికీ తెలుసు పూరి జగన్నాథ్. సో ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించి, ఇండియన్ కల్చర్కి సంబంధించి కూడా ఒక చాలా ఫేమస్ టెంపుల్ అవునా. సో జగన్నాథ్ టెంపుల్ విషయానికి వస్తే, ఇన్ ఎ హిస్టారిక్ డెసిషన్ ద ఒడిషా స్టేట్ క్యాబినెట్ ఆన్ వెడ్నెస్డే అప్రూవ్డ్ అమెండ్మెంట్స్ టు ద శ్రీ జగన్నాథ్ టెంపుల్ యాక్ట్ ఆఫ్ 1954 సింప్లిఫైయింగ్ ఇష్యూస్ పర్టెనింగ్ టు ల్యాండ్ ఓన్డ్ బై జగన్నాథ్ టెంపుల్. సో ఇకపై జగన్నాథ్ టెంపుల్కి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో, జగన్నాథ్ టెంపుల్ పూరి జగన్నాథ్ టెంపుల్కి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు, ఆ భూములపై సర్వాధికారం ఆ టెంపుల్ ని మేనేజ్ చేసే ట్రస్టీస్ ఎవరైతే ఉంటారో, ఓకే, ఆ టెంపుల్ ని మేనేజ్ చేసే ట్రస్టీస్ ఎవరైతే ఉంటారో ఇకపై వాళ్ళు మాత్రమే ఈ టెంపుల్ ల్యాండ్స్ కి సంబంధించిన విషయాలను చూసుకుంటారు, ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం ఉండదు అని చెప్పేసి ఒడిషా క్యాబినెట్ ఇటీవల ఒక డెసిషన్ తీసుకోవడం జరిగిందన్నమాట. రైట్. సో మనందరికీ తెలిసిందే భారతదేశ వ్యాప్తంగా ఫ్రీ హిందూ టెంపుల్స్ అనే ఒక మూమెంట్ జరుగుతుంది అవునా. సో ముస్లింల యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ముస్లింల యొక్క మసీదులు కానివ్వండి, అదేవిధంగా క్రిస్టియన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, క్రిస్టియన్ చర్చెస్ కానివ్వండి, వీటిని వాళ్ళ మతాధిపతులే మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ హిందూ టెంపుల్స్ విషయానికి వస్తే ఇవి గవర్నమెంట్ కంట్రోల్లో పనిచేస్తూ ఉంటాయి. సో హిందూ టెంపుల్లపై ఈ గవర్నమెంట్ కంట్రోల్ని, గవర్నమెంట్ల యొక్క పెత్తనాన్ని తొలగించడం కోసం ఫ్రీ హిందూ టెంపుల్స్ అనే మూవ్మెంట్ జరుగుతుంది. అండ్ ఆ ఫ్రీ హిందూ టెంపుల్స్లో మూవ్మెంట్లో భాగంగానే మనకు ఈ ప్రక్రియ అనేది జరిగిందని చెప్పొచ్చు. రైట్. ఇకపై జగన్నాథ టెంపుల్ కి సంబంధించిన భూముల వ్యవహారం అంతా కూడా ఆ జగన్నాథ్ టెంపుల్ యొక్క పాలక మండలే చూసుకుంటుంది. గవర్నమెంట్ ఏ విధమైన ఇంటర్ఫియరెన్స్, జోక్యం ఆ విషయంలో చేసుకోదు అని ఒడిషా క్యాబినెట్ డెసిషన్ తీసుకుందన్నమాట. రైట్. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 25th నేషనల్ యూత్ ఫెస్టివల్. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఎవరు? అనురాగ్ ఠాకూర్. ఎవరు? యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ అనురాగ్ ఠాకూర్.
రైట్ అనురాగ్ ఠాకూర్ ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ యొక్క మాస్కాట్ ని ఆవిష్కరించడం జరిగింది సో ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ ఎప్పటి నుండి ఎప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి అంటే పుదుచ్చేరిలో జరుగుతున్నాయి 12th నుండి 16th జనవరి 2022 ఈ మధ్య కాలంలో పుదుచ్చేరిలో ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది జరుగుతుందన్నమాట ఓకే ద బేసిక్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద NYF ఇస్ టు బ్రింగ్ యూత్ ఆఫ్ ద కంట్రీ టుగెదర్ ఇన్ ఆన్ అటెంప్ట్ టు షోకేస్ దేర్ టాలెంట్స్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్ సో 25వ నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది పుదుచ్చేరిలో జనవరి 12th నుండి 16th ఈ నాలుగు రోజుల పాటు ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ జరుగుతుంది అండ్ ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్లో భారతదేశంలో ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో యువతరం ఏదైతే ఉందో ఆ యువతరం యొక్క స్కిల్ని టాలెంట్ని షోకేస్ చేయడం జరుగుతుంది అన్నమాట షోకేస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ యొక్క టాలెంట్ని గుర్తించడం జరుగుతుంది భవిష్యత్తులో వాళ్లకు అనేక రకాల ఆపర్చునిటీస్ రావడానికి ఈ నేషనల్ యూత్ ఫెస్టివల్ ఒక కారణంగా మనం చెప్పొచ్చు అన్నమాట రైట్ ఆ తర్వాత ఎక్స్పెండిచర్ లిమిట్ ఫర్ candidates in parliamentary and assembly polls right so ఎవరైతే candidates parliament లోక్ సభ స్థానాలకు గానియండి అసెంబ్లీ స్థానాలకు గానియండి పోటీ చేసే ఈ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఖర్చులను పెంచుతూ వాళ్ళ యొక్క ఖర్చులను పెంచుతూ ఎలక్షన్ కమిషన్ ఒక డెసిషన్ తీసుకుంది అన్నమాట ఓకే సో ఇంతకు ముందు గవర్నమెంట్ చట్టాల ప్రకారం ఒక వ్యక్తి పార్లమెంట్కి అంటే లోక్సభకు పోటీ చేస్తున్నాడు అంటే అతని యొక్క ఖర్చు పరిమితి 70 లక్షలు అన్నమాట సో ఇతను ప్రచారం అదేవిధంగా మిగతా వాటి అన్నిటికీ సంబంధించి 70 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయరాదు ఓకే కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది అంటే ఈ 70 లక్షల లిమిట్ని తొలగించి 95 లక్షల రూపాయలకు ఈ లిమిట్ని చేర్చింది రైట్ సో ఇప్పుడు ఎవరైతే ఎంపీ లోక్సభకు పోటీ చేస్తున్నాడో అతను అధికారికంగా 95 లక్షల రూపాయలను ఖర్చు చేయొచ్చు దేనికి సంబంధించి ప్రచారానికి సంబంధించి సో ఇది అఫీషియల్గా అన్అఫీషియల్గా ఒక ఎంపీ సీటుకి దాదాపు 10 కోట్లు ఎమ్మెల్యే సీటుకి 5 కోట్ల రూపాయల ఖర్చు వస్తుంది ఇక మన హుజూరాబాద్ విషయానికి వస్తే దాదాపు అక్కడ 400 నుండి 500 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే సీటుకి ఖర్చు చేశారు అని రకరకాల కామెంట్స్ మనకు వినిపిస్తూ ఉంటాయి అవునా సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది అంటే ఒక ఎంపీ సీటుకి పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా 95 లక్షల రూపాయలు ఖర్చు చేసుకోవచ్చు పెద్ద రాష్ట్రాల్లో ఇక చిన్న రాష్ట్రాల విషయానికి వస్తే 54 లక్షలుగా ఉండేది దీన్ని 75 లక్షలకు పెంచడం జరిగింది చిన్న రాష్ట్రాలు గోవా మణిపూర్ సిక్కిం నాగాలాండ్ అస్సాం ఇలాంటి రాష్ట్రాలు ఉన్నాయి కదా సో ఆ రాష్ట్రాల్లో లోక్సభకు పోటీ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు అతను కేవలం 54 లక్షల రూపాయలే 54 లక్షల రూపాయల ఖర్చు పెట్టేది దేనికి ప్రచారం కొరకు ఇప్పుడు వాళ్ళకు కూడా లిమిట్ పెంచడం జరిగింది 75 లాక్స్కి పెంచారు ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే ఎవరైతే అభ్యర్థులు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు తమ ప్రచార ఖర్చు 25 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది అంటే 40 లక్షల రూపాయల వరకు తాము ఎలక్షన్లో భాగంగా ఖర్చు చేయొచ్చు అదేవిధంగా చిన్న రాష్ట్రాల్లో 20 లక్షలుగా లిమిట్ ఉండేది ఇప్పుడు దాన్ని 28 లక్షలకు పెంచడం జరిగింది ఓకే సో గుర్తుపెట్టుకోండి ఎంపీగా పోటీ చేసే వ్యక్తి ప్రస్తుతం 95 లక్షలు ఖర్చు చేయొచ్చు పెద్ద రాష్ట్రాల్లో చిన్న రాష్ట్రాల్లో 75 లక్షలు ఖర్చు చేయొచ్చు రైట్ అదేవిధంగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్న వ్యక్తి పెద్ద రాష్ట్రాల్లో 40 లక్షల రూపాయల వరకు తాను ప్రచారం అదేవిధంగా ఇతర కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టవచ్చు అదేవిధంగా చిన్న రాష్ట్రాల విషయానికి వస్తే 28 లక్షల రూపాయల వరకు ఒక అసెంబ్లీ అభ్యర్థి ఖర్చు పెట్టొచ్చు అన్నమాట సో ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఈ విధంగా ఖర్చులపై పరిమితి విధిస్తుంది అంటే ప్రజలను డబ్బుకు ఇతర ప్రలోభాలకు గురి కాకుండా ఓకే ఇతర ప్రలోభాలకు గురి చేయకుండా ఈ ఖర్చుపై ఒక లిమిట్ అనేది పెడుతుంది అవునా సో అతను అఫీషియల్గా నేను ఇంతే ఖర్చు పెట్టానని చెప్తాడు కానీ అన్అఫీషియల్గా మనందరికీ తెలుసు ఓటుకు 2000 ఓటుకు 1000 రూపాయలు ఇంకొన్నిసార్లు ఓటుకు 5000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇదంతా అన్అఫీషియల్గా అఫీషియల్గా మాత్రం ఒక అభ్యర్థి ఎంపీగా పోటీ చేయాలి అనుకుంటే అఫీషియల్గా అతను 95 లక్షల రూపాయలు ఇకపై ఖర్చు పెట్టొచ్చు ప్రచారం కానివ్వండి ప్రజలకు ఇతర కార్యక్రమాలకు రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం 24th కాన్ఫరెన్స్ ఆన్ ఈ గవర్నెన్స్ 2021
right? So Union Minister Dr. Jitendra Singh will inaugurate the 24th conference on e-governance in Hyderabad on January 7th, 2021, right? So gurtu pettukondi Hyderabad lo jarigindi ee 24va e-governance conference anedi. Indulo Telangana Rashtra IT Shaka Mantri KTR Gowda kuda palgonadam jarigindi. So manam gurtu pettukovali Hyderabad lo 24th e-governance conference అనేది జరిగింది అన్నమాట. ఓకే, సో కేంద్ర యూనియన్ సైన్స్ మినిస్టర్ ఎవరు అంటే జితేంద్ర సింగ్ అనే పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇటీవల జరిగిన ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ ఏ నగరంలో జరిగింది అంటే హైదరాబాద్లో జరిగింది, రైట్? అదేవిధంగా హైదరాబాద్కి సంబంధించి ఇంకొక ముఖ్యమైన పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ రాక్ మ్యూజియం. ఓకే, ఓపెన్ రాక్ మ్యూజియం. సో ఈ ఓపెన్ రాక్ మ్యూజియం అంటే మనకు రాళ్లలో కూడా అనేక రకాలు ఉంటాయి. సో మనం జాగ్రఫీలో చదువుతూ ఉంటాం కదా, ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్, మెటమార్ఫస్ రాక్స్ అని. సో రాళ్లలో కూడా అనేక రాళ్ళు ఉంటాయి. సో మన భూగోళంపై ఎన్ని రకాల రాళ్ళు లభిస్తున్నాయో ఆ శిలలు, రాళ్ళు కాదు శిలలు అని చెప్పొచ్చు. ఓకే, సో భూగోళంపై రకరకాల శిలల యొక్క ఎగ్జిబిషన్, ఓపెన్ రాక్ మ్యూజియం అనేది ఇటీవల హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని ప్రశ్నగా అడిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట, రైట్? సో ఇండియాస్ ఫస్ట్ యునిక్ రాక్ మ్యూజియం ఎక్కడ? హైదరాబాద్లో ఏర్పాటు చేశారు, హైదరాబాద్లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో భాగంగా భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ రాక్ మ్యూజియంని, ఓపెన్ రాక్ మ్యూజియంని ఏర్పాటు చేశారన్నమాట. ఓకే, సో ఈ మ్యూజియంలో 35 రకాల శిలలు, భూగోళంపై లభించే 35 రకాల శిలలను ఎగ్జిబిట్ చేస్తారన్నమాట, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ రాక్ మ్యూజియం వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ సిటీ? దట్ ఈస్ ఇన్ హైదరాబాద్, రైట్? ఆ తర్వాత సుధీర్ కుమార్ సక్సేనా కమిటీ, సుధీర్ కుమార్ సక్సేనా కమిటీ. సో సుధీర్ కుమార్ సక్సేనా కమిటీ విషయానికి వస్తే, యూనియన్ హోమ్ మినిస్ట్రీ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ ఏ కమిటీ టు ఎంక్వైర్ ఇన్ టు ద సీరియస్ ల్యాప్సెస్ ఇన్ ద సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ డ్యూరింగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీస్ పంజాబ్ విజిట్. సో పంజాబ్ విజిట్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రతా ఉల్లంఘన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై విచారించడం కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సుధీర్ కుమార్ సక్సేనా కమిటీని అపాయింట్ చేసింది అన్నమాట. సో ఇది ఒక త్రిసభ్య కమిషన్, అంటే ముగ్గురు సభ్యులు ఉండే కమిషన్. దీనికి అధిపతి సుధీర్ కుమార్ సక్సేనా. సో ఇతను భద్రతా సెక్రటరీగా ఉన్నాడు, అదేవిధంగా క్యాబినెట్ సెక్రటేరియట్, అండ్ విల్ కంప్రైజ్ బల్బీర్ సింగ్, జాయింట్ డైరెక్టర్ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క జాయింట్ డైరెక్టర్గా ఉన్న బల్బీర్ సింగ్, అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సెక్యూరిటీ అందించేది ఎవరు? ఎస్పీజీ, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. సో దీనికి ఐజీగా ఉన్న ఎస్ సురేష్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారన్నమాట, రైట్? సో ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రతా ఉల్లంఘన, పంజాబ్ పర్యటనలో భాగంగా జరిగిన భద్రతా ఉల్లంఘనలపై కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీ ఏది అంటే సుధీర్ కుమార్ సక్సేనా కమిటీ. సో మనకు ఈ భద్రతా చర్యల ఉల్లంఘనపై ఇంకో కమిటీ కూడా వస్తుంది, దాన్ని కూడా తెలుసుకుందాం, రైట్? ఆ తర్వాత ఇండియాస్ ఫస్ట్ మల్టీడైమెన్షనల్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్స్పెడిషన్ రక్షా మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ ఆన్ జనవరి 7, 2022 ఫ్లాగ్డ్ ఇన్ ఇండియాస్ ఫస్ట్ మల్టీడైమెన్షనల్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్స్పెడిషన్ కండక్టెడ్ బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్ ఇన్ ఫ్రాన్స్. ఓకే, సో మంచు క్రీడలు అంటాం కదా, సో మంచు పర్వతాల్లో స్కైయింగ్ కానివ్వండి, అదేవిధంగా ట్రెక్కింగ్ కానివ్వండి, సో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం కోసం సో ఈ మల్టీడైమెన్షనల్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్స్పెడిషన్, సో ఇది ఎక్కడ జరుగుతుంది? ఫ్రాన్స్లో జరుగుతుంది, రైట్? సో దీనికి సంబంధించి భారతదేశం నుండి కూడా ఒక టీమ్ని పంపించడం జరిగింది. సో ద ఎక్స్పెడిషన్ టీమ్ క్యారీడ్ అవుట్ ఓవర్ 250 కిలోమీటర్స్ ఆఫ్ వింటర్ ట్రెక్కింగ్,
రైట్ సో దాదాపు 250 కిలోమీటర్ల వింటర్ ట్రెక్కింగ్ ని భారతదేశం నుండి వెళ్ళిన టీమ్ చేసిందన్నమాట ఇక్కడ ముఖ్యంగా ఆల్ప్స్ మౌంటైన్ రేంజెస్ ఆల్ప్స్ మౌంటైన్ రేంజెస్ సో ఈ ఆల్ప్స్ పర్వతాలు అనేవి మనకు యూరోప్ ఖండంలో ఉన్నాయన్నమాట సో ముఖ్యంగా ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ అదే విధంగా ఇటలీలో ఈ ఆల్ప్స్ పర్వత శ్రేణులు ఉన్నాయి అండ్ ఈ ఆల్ప్స్ పర్వత శ్రేణిలో ట్రెక్కింగ్ నిర్వహించింది ఇండియన్ టీమ్ రైట్ సో దాదాపు 250 కిలోమీటర్ల పాటు ఈ మంచు పర్వతాల్లో ట్రెక్కింగ్ ని నిర్వహించింది రైట్ సో ఈ ట్రెక్కింగ్ ని నిర్వహించిన ఇండియన్ టీమ్ కి వీళ్ళను ఫ్రాన్స్ కు పంపించారన్నమాట ఎవరు రాజనాథ్ సింగ్ గారు రైట్ సో ఈ టీమ్ ని కంగ్రాట్యులేట్ చేస్తూ ఫ్రాన్స్ కు పంపించారు అక్కడ జరగబోయే పోటీలకు క్లియర్ ఆ తర్వాత థర్డ్ నేషనల్ వాటర్ అవార్డ్స్ థర్డ్ నేషనల్ వాటర్ అవార్డ్స్ సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ జల్ శక్తి ఎవరు గజేంద్ర సింగ్ షకావత్ జాతీయ నీటి పురస్కారాలను మూడవ జాతి నీటి పురస్కారాలను అందించారన్నమాట రైట్ సో నీటి పురస్కారం అంటే ఏంటి నీటి పురస్కారం అంటే సింపుల్ గా నీటిని కన్జర్వేషన్ అంటే వాటర్ కన్జర్వేషన్ అదే విధంగా వాటర్ ని సరైన పద్ధతుల్లో వాడుకోవడం వాటర్ ని మంచిగా ఫిల్టర్ చేయడం సో ఇలాంటి అన్ని ప్రక్రియలను చేపట్టే అత్యుత్తమ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి అందించే అవార్డులనే మనం జాతీయ జల అవార్డులు అని అంటాం రైట్ సో దీంట్లో భాగంగా ఉత్తమ రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఎన్నుకోబడింది రైట్ ఆ తర్వాత రెండో స్థానంలో రాజస్థాన్ అదే విధంగా తమిళనాడు మూడో స్థానంలో ఉంది రైట్ క్లియర్ సో జాతీయ జల పురస్కారం ఇటీవల జాతీయ జల పురస్కారం లేదా జల సంరక్షణలో భాగంగా అత్యుత్తమ ఫలితాలు కనబర్చిన రాష్ట్రం ఏది దట్ ఈస్ ఉత్తర్ప్రదేశ్ రైట్ సో ద డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రిజువినేషన్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఈస్ గివింగ్ 57 అవార్డ్స్ టు స్టేట్స్ ఆర్గనైజేషన్స్ ఇండివిజువల్స్ ఇన్ 11 డిఫరెంట్ కేటగిరీస్ సో ఈ నేషనల్ వాటర్ అవార్డ్స్లో భాగంగా దాదాపు 57 అవార్డులను ప్రదానం చేస్తారు సో నీటి సంరక్షణ అత్యుత్తమంగా చేపట్టిన రాష్ట్రాలకు అదేవిధంగా ఈ నీటి సంరక్షణపై అవగాహన కల్పించిన వ్యక్తులకు అదేవిధంగా సంస్థలకు కూడా అవార్డులు అందజేయడం జరుగుతుంది సో నీటి సంరక్షణలో భాగంగా జాతీయ జల అవార్డులను అందుకున్న ఉత్తమ అవార్డుని అందుకున్న రాష్ట్రం ఏది ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో రాజస్థాన్ మూడో స్థానంలో తమిళనాడు క్లియర్ ఆ తర్వాత మోల్నుపిరావిర్ సో మనందరికీ తెలుసు మోల్నుపిరావిర్ ఈ కోవిడ్-19 ఇన్ఫెక్షన్కి సంబంధించి ఇప్పటి వరకు మనకు ఇంజెక్షన్ బేస్డ్ వ్యాక్సిన్సే ఉన్నాయి కానీ మొట్టమొదటిసారి ఓరల్గా అంటే టాబ్లెట్ రూపంలో కోవిడ్-19 వైరస్ని నిరోధించడానికి టాబ్లెట్ రూపంలో రూపొందించిన డ్రగ్నే మనం మోల్నుపిరావిర్ అంటున్నాం సో ఎందుకు ఇది వార్తల్లో నిలిచింది ఒకసారి చూద్దాం బేర్లీ ఎ వీక్ ఆఫ్టర్ ఇట్ వాజ్ అప్రూవ్డ్ ఫర్ ఎర్లీ స్టేజ్ కోవిడ్-19 పేషెంట్స్ మోల్నుపిరావిర్ అండ్ యాంటీవైరల్ డ్రగ్ డెవలప్డ్ బై యుఎస్ కంపెనీస్ మెర్క్ అండ్ రిడ్జ్బ్యాక్ సో అమెరికా కంపెనీలైన మెర్క్ అండ్ రిడ్జ్బ్యాక్ అనే ఈ రెండు కంపెనీలు మోల్నుపిరావిర్ని రూపొందించాయి ఓకే has been kept out of the treatment protocol recommended by ICMR okay so ICMR manaku ee molnupiravir ni covid-19 treatment lo bhaganga ee molnupiravir ni vaadochu అని చెప్పడం జరిగింది సో కేవలం వారం రోజుల వ్యవధిలోనే మళ్ళీ ఐసీఎంఆర్ ఏం చెప్పింది అంటే వీటిని వాడొద్దు అని చెప్పింది అన్నమాట అందుకే ఈ మోల్నుపిరావిర్ అనేది వార్తల్లో నిలిచింది సో మనకు డాక్టర్ బలరాం భార్గవ ఐసీఎంఆర్ హెడ్గా ఉన్న డాక్టర్ బలరాం భార్గవ ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి మేజర్ సేఫ్టీ కన్సర్న్స్ ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే ఈ మోల్నుపిరావిర్ అనే డ్రగ్ ఏదైతే ఉందో దీన్ని తాత్కాలికంగా దీన్ని కోవిడ్-19 ట్రీట్మెంట్లో భాగంగా వాడొద్దు అని డిస్క్రైబ్ చేయడం జరిగింది రైట్ సో ఇది మనకు వార్తల్లో నిలిచిన జనవరి 1 వీక్కి సంబంధించి ముఖ్యమైన అంశాలు సో వీటి నుండే మనకు ఎక్కువగా ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఈ వారం రోజుల కరెంట్ అఫైర్స్ ఐ హోప్ యూ లైక్ ద సెషన్ ఇంకా ఏమైనా కమెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్